నేను ఉగ్రంలో స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి. ప్రశాంత్ సార్ నిన్న నాకు చెప్పారు, భువన్ నువ్వు సినిమాటోగ్రఫీ చేస్తావా అని. ఇంత దూరం నన్ను తీసుకొచ్చింది ఆయన. దాదాపు ఒక 50 kgs కెమెరా అంతా హోల్డ్ చేసుకుని ఒక 50-70% సినిమా తీసారంట కదా సార్. స్పాట్లో ఎలా ఉంటుందంటే నిజంగా అంత పొల్యూషన్లో చేయటం కూడా ఈజీ కాదు అసలుకి. బికాస్ ఏం మనకు కెమెరామెన్గా వర్క్ చేసిన భువన్ గౌడ గారు విత్ మీ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో కేజీఎఫ్ 2 గురించి 1 గురించి చాలా విశేషాలు ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ భువన్ గౌడ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ సార్. సో హైదరాబాద్ రాగానే యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2. సో కేజీఎఫ్ 1 వచ్చినప్పుడు ఎంతలా తెలుగు ప్రేక్షకులు ఆదరించారో, అట్ ది సేమ్ టైం కేజీఎఫ్ 2 గురించి అంత వెయిటెడ్గా తెలుగు పీపుల్ కాదు, కన్నడ కాదు, మలయాళం కాదు, తమిళ్ కాదు, నార్త్ ఎంటైర్ ఇండియా కూడా వెయిట్ చేసింది. అంతగా ఏ సినిమా కోసం వెయిట్ చేయలేదు, ఈవెన్ దో RRR కోసం కూడా వెయిట్ చేయలేదు మేమందరం కూడా. అంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ ద టీమ్ ఆఫ్ కేజీఎఫ్ అండ్ 1, 2. ఎలా అనిపిస్తుంది, ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది కదా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, అంతే. ఇంకేం చేసేది, మన సినిమాని అందరూ ప్రేక్షకులందరూ చాలా గొప్పగా తీసుకున్నారు. నత్తి పైన పెట్టుకొని అందరికీ చూపించి ఎవ్రీబడి ఇస్ వాచింగ్ 3-4 times చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. ఇప్పుడు మీరు కూడా పిలిచారు కదా, ఇదే హ్యాపీ. ఓకే, సో కేజీఎఫ్ 2 తర్వాత మాకు యష్ ప్రశాంత్ నీల్ గారి తర్వాత టక్కన గుర్తొచ్చేది ఇద్దరు వ్యక్తులు, 1 డిఓపీ అండ్ 2nd ఉజ్వల్ ఎడిటర్. చాలా చిన్న ఏజ్లోనే స్టార్ట్ చేసి కెరీర్ని ఇలాంటి సినిమాలు తీసుకురావడం అనేది చాలా కష్టం. అండ్ దట్టు ఎవరి దగ్గర వర్క్ చేయకుండా అసిస్టెంట్గా మీ ఓన్గా అసలు ఇలాంటి సినిమాలు తీయొచ్చా అని వచ్చే జనరేషన్కి ఒక రిఫరెన్స్ లాగా అయిపోయినాయి ఇప్పుడు ఈ సినిమాలు మీరు చేసింది. నేను ఉగ్రంలో స్టిల్ ఫోటోగ్రాఫర్ని అండి. అప్పుడు ప్రశాంత్ సార్ నిన్న నాకు చెప్పారు, భువన్ నువ్వు సినిమాటోగ్రఫీ చేస్తావా అని. ఆయన ఇంత దూరం నన్ను తీసుకొచ్చింది. ఆయన గురువు లేదని, ఎవరి దగ్గర అసిస్టెంట్ పని చేయలేదు నేను, బట్ మా గురుగారు ప్రశాంత్ నీల్ గారు సినిమాటోగ్రఫీ నేర్పించారు నాకు, లైటింగ్ నేర్పించారు నాకు. బేసికలీ ఉంది నాతో, ఐఎమ్ బేసికలీ ఫోటోగ్రాఫర్ అండి, లైటింగ్ ఫ్రేమింగ్ అని నా గ్రిప్ ఉంది. బట్ ఆయన నాతో అన్నీ నేర్పించి నాకు సినిమాటోగ్రఫర్ చేసేసారు నన్ను. సో అది ఆల్ క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ నీల్ అండి. ఎలా సార్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఈరోజు కేజీఎఫ్ 2 అనే ఒక కళాఖండాన్ని అసలు ఇంత అద్భుతంగా, ఎవ్వరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఫ్రేమ్ టు ఫ్రేమ్ అసలు ఎలా వచ్చిందంటే గూస్ బంప్స్ అన్నమాట. థియేటర్లో ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే, ఒక్కొక్క షాట్ చూస్తుంటే. సో ఏమంటే, ప్రశాంత్ నీల్ గారితో ఎవరు వెళ్తేనో ఏదో ఒక చేసేస్తారండి. ప్రశాంత్ సారు అంత టాలెంట్ ఉంది ప్రశాంత్ సార్తో. సో నేను ఏ ఇన్స్టిట్యూట్కు వెళ్ళలేదు, ఎవరితో పని చేయలేదు, నన్ను ఈ మట్టంగా తీసుకొచ్చారంటే అది ప్రశాంత్ సార్ పవర్ అని. క్రెడిట్ అంతా ఆయనకేనే. అండ్ ఉగ్రం కూడా ఫస్ట్ కెమెరామ్యాన్ మీరు కాదు కదా సార్? నేను కాదు, మార్చేసి మళ్ళీ మిమ్మల్ని మార్చేయలేదు. ఆయనకి వేరే సినిమా వచ్చింది ఆయన, బికాస్ మన ఉగ్రం ప్రాజెక్టు లేట్ అయింది చాలా, అందుకే ఆయన వేరే సినిమా వచ్చింది వెళ్ళిపోయారు. తర్వాత ప్రశాంత్ సార్ నన్ను నువ్వు చేయని చెప్పారు సార్. ఉగ్రం కూడా అసలు మెమరబుల్ సార్, అసలుకి అది మర్చిపోలేం. థ్యాంక్ యూ మురళీ గారు, ఐ థింక్ మురళీ గారు బికాస్ ఆఫ్ మురళీ గారు నేను సినిమాకి వచ్చా. బిఫోర్ ఒక సినిమా చేశాను మురళీ గారితో, ఆ సినిమాలో స్టిల్ ఫోటోగ్రాఫర్ నన్ను స్పాట్లో. సో నా వర్క్ చూసి చాలా నచ్చింది మురళీ సార్కి. అప్పుడు మనకి ప్రశాంత్ సార్తో ఉగ్రం చేసే ప్లాన్ జరుగుతూ ఉండేది మురళీ సార్ది. అప్పుడు నిన్న పిలిచారు, ఈ అబ్బాయి చూడు ఫోటో బాగా తీస్తాడు ప్రశాంత్, ఒకసారి చూడు నువ్వు, ఆయన స్టిల్ ఫోటోగ్రఫీ పెట్టుకుంటాము ఉగ్రంలో అని పిలిచారు. ఓకే, అప్పటి నుంచి ప్రశాంత్ సార్ని ఫస్ట్ టైం వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత ప్రశాంత్ సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎవరు యూజువల్గా స్టిల్ ఫోటోగ్రాఫర్కి ఎలా రావాలి స్టిల్స్ అది ఇది ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయరు.
ప్రశాంత్ సార్ నన్ను ఫస్ట్ మీటింగ్లోనే పిలిచి, భువన్ నాకు లైటింగ్ ఇలా కావాలి, ఫ్రేమింగ్ ఇలా ఉండాలి, అది ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అందుకే ఆ సినిమా నేను చేయాలని అనిపించింది ప్రశాంత్ సార్తో. సో లైక్ ఇలాగే జాయిన్ అయ్యాను బికాస్ ఆఫ్ మురళి, నేను ప్రశాంత్ సార్తో జాయిన్ అయ్యాను. ఓకే, సినిమా అంతా చూస్తేనేమో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ వైలెన్స్ 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 లాగా ఉంది, బట్ మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ సైలెంట్ సైలెన్స్ లాగా ఉన్నారు. లేదు సార్, బయట అలా ఉంటావు, సినిమాగా వెళ్తే వైలెన్సే, షూటింగ్ షూటింగ్లోనే అందరూ వైలెన్సే. బికాస్ ప్రశాంత్ సార్ చాలా వైలెన్స్ వైలెన్స్గా ఉంటారు స్పాట్లో. సో మార్నింగ్ 6 o'clock వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 6 వరకు ఫుల్ వర్క్. కేజీఎఫ్ 2 ఎస్పెషల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చూసినప్పుడు మాకు అనిపించింది, ఆ షార్ట్స్లో మీరు అసలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో మాకు అర్థమైపోయింది. దాదాపు ఒక 50 kgs కెమెరా అంతా హోల్డ్ చేసుకొని ఒక 50-70% సినిమా తీసారంట కదా సార్, ఎలా మీరు చూసినేమో పెద్ద జిమ్ బాడీ కూడా కాదు అసలు, ఎలా హోల్డ్ చేశారు అసలు, ఎలా తీశారు సినిమాని? అలాగేం లేదు, అందరూ చేస్తారు, బట్ మనకేమైందంటే మీ మధ్య కొంచెం ఎక్కువ వాడావు షోల్డర్ హ్యాండల్ షాట్ని ఎక్కువ వాడావు. బికాస్ ఏమంటే ప్రశాంత్ సార్కి సమ్ పోర్షన్స్ యాక్షన్ పోర్షన్ కావచ్చు, సమ్ సీన్స్ అవ్వచ్చు, అవు ప్రశాంత్ సార్కి ఆ హ్యాండల్ షేకి ఫీల్ నచ్చుతుంది. అందుకే ప్రశాంత్ సార్ ఆల్వేస్ ఏదైనా సీన్ వస్తే ఇమీడియట్ షోల్డర్లో పట్టుకో, భువన్ ఫినిష్ ఇది బాగుంటుంది షోల్డర్ తీస్తే అని చెప్తూ ఉంటారు. సమ్ ఎస్పెషలీ యాక్షన్ పోర్షన్లో మీరు క్లైమాక్స్ చూసారు కదా, అవును క్లైమాక్స్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ ఫుల్ హ్యాండల్డ్. ఓకే, సో ప్రశాంత్ సార్ అది చాలా బాగా వాడతారు హ్యాండల్డ్ షార్ట్స్. అందుకే మేము హ్యాండల్డ్ అంటే మనకు కూడా గ్రిప్, ఏమంటే ఇమ్మీడియట్ ఏ ఫ్రేము లూజ్గా ఉండే బాగా ఫ్రేములు పెట్టుకోవచ్చు, ఏది సబ్జెక్ట్ ఏ మూవ్ అవుతాను ఫ్రేమింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకే చాలా హ్యాండల్డ్ వాడాము. అంటే వర్క్ చేసేటప్పుడు చాలా ఫ్యాషన్గా ఉంటాం కాబట్టి, చెయ్యాలి కాబట్టి డెడికేటెడ్గా చేస్తాం, బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పెయిన్ తెలుస్తుంది కదా సార్, ఎలా అనిపించేది అంటే 50 kgs హ్యాండిల్ చేసి చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అది సినిమా మీద ఎంతో ఇష్టం ఉంటే సినిమా అంత బాగా రావాలి, నాకు నేమ్ రావాలి అనే ఒక ఇది ఉంటేనే మైండ్లో చేయగలం అది కూడా. అది స్పాట్లో తెలియదు సార్ మనకు, స్పాట్లో ఎలా ఉంటుందంటే మనకేం పెయిన్ గీన్ ఏమీ తెలీదు. ఓన్లీ షార్ట్ తీయాలంటే ఆ రోజు ఏమి ఏ ఎంత సీన్ ఉంటుంది అది ఫినిష్ చేయాలి, అది కమిట్మెంట్. అప్పుడు మనకేం పెయిన్ గీన్ ఇలాగేమీ తెలీదు, బికాస్ అందరూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. బికాస్ సట్ బాయ్స్ కావచ్చు, ప్రొడక్షన్ బాయ్స్ కావచ్చు, సట్ మన నా అసిస్టెంట్స్ కావచ్చు, ఓకే ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనకేం పెయిన్ గీన్ ఇవన్నీ ఏం తెలీదు, ఇంటికి వెళ్ళాక తెలుసు షూట్ చేయాలంటే. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కొంచెంగా లైట్గా, సో అది ఒకరోజు చేస్తే అలాగుంటుంది పెయిన్, ఎవ్రీడే అదే చేస్తావు కదా పెయిన్ ఉండదు యూజువల్గా. సో కేజీఎఫ్ 2 అంటే ఒక యజ్ఞం. అవును సార్, అలా తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా దాన్ని, చాలా అంటే చాలా ప్రెస్టేజియస్ తీసుకుని ఆ ప్రాజెక్ట్ చేశారు కాబట్టి ఇంత పెద్ద హిట్ అయింది. మనకేమంటే సార్ వేరే ఏం పని తెలీదు, సినిమా అంతే, సినిమా చేయాలి సినిమా చేయాలి సినిమా చేయాలి, సో అంతే. అందుకే కేజీఎఫ్లో అలా వచ్చింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్ కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ ఇదంతా తీసేటప్పుడు హైలైట్ కదా సార్ సినిమాకి కూడా, కొన్ని కొన్ని ఎలివేషన్ చూస్తుంటే మాకే థియేటర్లో కూర్చోలేకపోయాం అనమాట. అంత ఎలివేషన్స్ చూపించాలంటే అది కెమెరామెన్ వల్ల అవుతుంది, డైరెక్టర్ ఎంత కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయినప్పుడు కూడా హీరో ఎంత బాగా చేసినా కానీ, సో ఆబ్వియస్లీ కెమెరామెన్ పనితనం మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. మీకు బాగా అసలుకి మాకే అలా ఉంది కదా గూస్ బంప్స్ అనిపించిన సీన్స్ అంటే ఏమని చెప్తారు ఎస్పెషల్లీ సినిమాలో? సార్ మన సినిమాలో ఎలా ఉంటుందంటే యూజువలీ ఐ డోంట్ నో వేరే సినిమా చేస్తే ఇలా చేస్తావో ఏమో తెలీదు, బట్ ప్రశాంత్ సార్ ఎంత బూస్ట్ చేస్తారంటే అందరినూ, మేము ఏమైనా ఏదైనా లైటింగ్ చేస్తూ ఉంటే షార్ట్లు తీస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే ప్రశాంత్ సార్ ఏం చేస్తున్నావు బాగా చేస్తున్నావు సూపర్ అది కంటిన్యూ చేయి అదే చెయ్యి, ఓ భువన్ సూపర్గా చేసావు ఈ షార్టు సేమ్ లైటింగ్ క్యారీ చెయ్యి, ఇలాగే ఎవ్రీ ఈచ్ అండ్ షార్ట్ ఎవ్రీ సీను పుష్ చేస్తారు మమ్మల్ని, నువ్వు ఏం తీస్తున్నావు సూపర్గా తీస్తున్నావు ఇది మెయింటైన్ చెయ్యి. సో అందుకే ఆ విజువల్స్ వచ్చిందేమో వేరే వాళ్ళు, ఐ డోంట్ నో ఇంత ఎంకరేజ్ చేస్తారో లేదో అని. ఈవెన్ యష్ సార్ ఆల్సో ఒక షార్ట్ తీసిన తర్వాత ఈ బ్యూటిఫుల్ సూపర్గా చేసావు నువ్వు ఇలాగే ఎంకరేజ్ చేస్తారు మన టీంలో, ఇది మనకే పెద్ద స్ట్రెంగ్త్ అనిపించింది, ఎవరు చేయరు అనుకుంటాను ఇలాగే. తర్వాత మన ఆర్ట్ డైరెక్టర్ శివు సార్,
శివ కుమార్ ఆయన మంచి పని చేశారు. ఎవ్రీ మేమందరూ ఎలా అంటే ఒక సీన్ అంటే ప్రశాంత్ సార్ పిలిచి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము కొంచెం రెఫరెన్స్ ఏదైనా ఉంటే చెప్తావు, లేదంటే మేమే చెప్తాం సార్ ఇలాగ చేద్దామా ఇలాగ చేద్దామా అని, లైటింగ్ ఇలాగే చేయొచ్చా సార్, బ్యాక్గ్రౌండ్ ఇలాగ పెట్టుకోవచ్చా అని డిస్కస్ చేస్తావు. ప్రశాంత్ సార్ మేమేం చెప్తేను ఓ సూపర్ భువన్ ఇది బాగుంది ఇది చెయ్యి ఇలా చెప్తుంటారు. సో అందుకే విజువల్స్ అలాగొచ్చింది. మళ్ళీ టఫెస్ట్ పోర్షన్ అంటే ఇదే క్లైమాక్స్ పోర్షన్. యాక్చువల్లీ ఇక్కడే అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసాము బికాస్ మన ఫ్యాక్టరీ కాబట్టి ఆ ఫ్యాక్టరీ పోర్షన్ని ఇక్కడ సెట్ చేసుకున్నావు అల్యూమినియం ఫ్యాక్టరీలో. సేమ్ జియోగ్రఫీ క్రియేట్ చేసావు. మళ్ళీ ఆ స్మోకు మడ్ అని బ్లాక్ కోల్ మైన్ కోల్ లాగా చేసుకున్నావు. ఇది టఫ్గా ఉంటుంది బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ 500 పీపుల్ ఉంటారు ఫైటర్స్, ఆ పక్క నుంచి 500 పీపుల్ వస్తారు, ఈ పక్క నుంచి 500 పీపుల్. ఇది చేయాలంటే చాలా కొంచెం టఫ్గా ఉండింది. మళ్ళీ మడ్ లోపల వెళ్ళేది, దిస్ ఈజ్ వన్ టఫెస్ట్ పోర్షన్ యాక్చువల్లీ దిస్. ఓకే, నిజంగా అంత పొల్యూషన్లో చేయటం కూడా ఈజీ కాదు అసలుకి. బికాస్ ఏం విజువల్స్ బాగా వస్తూ ఉందంటే అది మాకు కనిపించదు. పొల్యూషన్ ఆగ్లీ స్మోక్ అని ఏమి కనిపించదు. విజువల్స్ బాగుండాలి అంతే. సో దాంట్లో కోసం ఏ రిస్క్ అయినా చేస్తావు. చాలా ఎక్కువ రిస్క్లే తీసుకున్నారు సార్ క్రూ అంతా కూడా. అందుకదా సార్ అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు ఇప్పుడు. అది తీసుకోవాలి సినిమా అంతే. సినిమా చేయాలంటే ఏ రిస్క్ ఉంటేను డోంట్ కేర్. ఎస్పెషల్లీ అందరికి థియేటర్లో బాగా నచ్చిన సీన్ యశ్ గారు ఆ పెద్దమ్మ ఆ గన్ సీన్ ఉంటుంది కదా, ఇట్ వాస్ సూపర్ సార్. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఆ సీన్ గురించి అసలు తీసేటప్పుడు కానీ అంత హైలైట్గా వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు అసలుకి టీం అంతా? మేము అలా ఎందుకంటే ఆ గన్ పెట్టి పేల్చినప్పుడు ఒక్కొక్క తోట అది అది గన్ పెట్టి పేల్చినట్లేదు. టాలీవుడ్ బాలీవుడ్ శాండిల్వుడ్ కోలీవుడ్ మొత్తం వుడ్లని అండ్ మొత్తం స్టార్స్ ని అలా పేల్చేసినట్టుంది అది ఆయన. ఆ సినిమా చూసిన తర్వాత ఏ సినిమా చూడలేకపోతున్నాం అసలుకి. అలాగేం లేదు సార్, ఇప్పుడు మేము ఒక సినిమా చేసావు నచ్చింది, నెక్స్ట్ ఇంకొక బెటర్ సినిమా వస్తుంది. సో అలాగేం లేదు. బట్ ఆ సినిమా చేసే ఆ షో ఆ షూట్ చేసినప్పుడు మనకు తెలియదు. అలాగే యూజువల్లీ ప్రశాంత్ సార్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయరు, ఫుల్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయరు, షార్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ షార్ట్ ఏంటి నెక్స్ట్ షార్ట్ ఏంటి ఇలా చేస్తారు. అది ప్రశాంత్ సార్ తెలిసి ఉంటుంది అది ఇంపాక్ట్ ఎలా ఉంటుందని. మన మేము షూట్ చేసినప్పుడు ఉంది బాగుంది విజువల్స్, ఈచ్ షార్ట్ ఎంజాయ్ చేస్తుంటావు, మొత్తం సీను వీ డోంట్ నో యాక్చువల్లీ, బట్ దట్స్ అమేజింగ్ సీన్. మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ అంటే అదేనా? ఎస్ సార్ 100%. ఆల్వేస్ నాకేమంటే ఈ సన్ బ్యాక్గ్రౌండ్లో వస్తే ఆ డార్క్ అండ్ షాడో కాంబినేషన్లో లైటింగ్ ఉంటే అది మన ఫేవరెట్, ఆల్వేస్ ఫేవరెట్ మనకి. సో దాంట్వల్ల బ్యాక్గ్రౌండ్లో సన్ వచ్చింది కదా, బ్యూటిఫుల్ విజువల్స్ షార్ట్, ఈచ్ షార్ట్ ఎవ్రీ షార్ట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అది ఎంజాయ్ చేస్తూనే ఉంటావు. ఎస్పెషల్లీ యష్ గారిని తప్పితే వేరే హీరోని అసలు మనం ఇమాజిన్ చేసుకోలేకపోయాం ఆ క్యారెక్టర్లో. అండ్ ఆయన సెంటిమెంట్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఏది అన్ని పీక్స్ నెక్స్ట్ లెవెల్. మీకు ఎస్పెషల్లీ ఫ్రేమ్లో వావ్ అసలుకి ఈయన ఈ ఈ లెవెల్లో సెంటిమెంట్ ఈ లెవెల్లో యాటిట్యూడ్ అనేదంటే మీకు బాగా టచ్ అయిన క్యారెక్టర్ ఏంటి ఆయన చేసి? సార్ ఆల్వేస్ ఏమంటే ఒక సినిమాటోగ్రాఫర్కి మేము ఎంత బాగా లైటింగ్ చేసుకోవచ్చు ఫ్రేమింగ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్కి వాటెవర్ ఎంత బాగా చేసుకుంటేనో ఒక మంచి యాక్టర్ వస్తేనే అదికి ఫుల్ఫిల్ అవుతుంది. అదర్వైజ్ మేమేం బాగా చేస్తేనే విజువల్స్ బాగుంటుంది అంతే. సో అది ఫుల్ఫిల్ అవ్వాలి, ఆ ఫ్రేమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఒక హీరో వల్ల బెస్ట్ యాక్టర్ వల్ల అది జరిగేది. సో యష్ సార్ ఎలాగంటే ఈ ఎవ్రీ షాట్ యూజువల్గా మనం ఏమైనా ఫోకస్ అవుట్ అవుతుంది లైటింగ్ ఏదో బాగాలేదు సార్ ఇది కొంచెం వన్ మోర్ అంటే కొన్ని యాక్టర్లు ఇరిటేట్ అవుతారు. అవును, బట్ యష్ సార్ ఎప్పుడూ అలాగ అవ్వలేదు. ఏ నో ఓవరీస్, ఏ నువ్వు వన్ షాటా, నో ఓవరీస్ 10 షాట్ తీసుకో, 10 షాట్ చేయాలా, 10 వన్ మోర్ చేయాలా, ఎన్ని షాట్ చేయాలి నీకు, ఆ షాట్ బాగా రావాలి భువన్, నువ్వేం కంగారు పడొద్దు, ఎన్ని షాట్లు అవి ఇస్తాను, ఇలాగ ఎంకరేజ్ చేసుకుని వచ్చారు యష్ సారు. సో ఇది ఏమవుతుందంటే మనకి ఎంకరేజ్మెంట్ అలాగ వస్తే ఇన్న మంచి షాట్ చేయాలి మంచి షాట్ చేయాలి అని ఉంటుంది. సో ఇది యష్ సార్ అది మంచితనం అంటే. ఓకే, బ్యూటిఫుల్. రియల్ లైఫ్లో ఒక టెక్నీషియన్కి అంత సపోర్ట్ చేయడం అనేది గ్రేట్ కదా సార్? గ్రేట్ సార్, గ్రేట్ సార్.
రియల్ లైఫ్లో ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కదా ఆయన, అండ్ ఎలా ఉంటారు సార్ టెక్నీషియన్స్తో కానీ రిమైనింగ్ బాగుంటారు సార్ కో యాక్టర్స్తో కానీ? స్పాట్కి వచ్చిన తర్వాత అందరూ మాట్లాడిసి కామెడీ చేస్తా బాగుంటారు. సో మంచి క్యారెక్టర్ ఆయనది. సో స్పాట్కి వస్తే ఆ రోజుది ఏముంటుంది, ఏ సీన్ ఎలా చేస్తున్నావు, లైటింగ్ ఎలా చేస్తున్నావు, ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడతారు వచ్చిన తర్వాత. యూజువల్గా ఎవరు మాట్లాడరు, వాట్ ఎవరు ఆయన పని ఆయన చూసుకుంటారు, మన పని మేము చూసుకుంటుంటాము. యష్ సారు ఫుల్ ఇన్వాల్వ్మెంట్. సో ఇది మంచిగా ఉంటుంది స్పాట్లో.